అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా పాదయాత్రలో ఎటువంటి స్ట్రగుల్స్ అబ్జర్వ్ చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో? సాఫీగానే సాగిపోయిందా, మధ్యలో మీరు యాజ్ ఎ డాక్టర్గా ఎటువంటి ఇబ్బందులు? ఎటువంటి ఇబ్బందులు అంటే పాదయాత్రలో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే టెంపరేచర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఉండేటప్పుడు జనాలు ఎక్కువ, డస్ట్, రకరకాలైన క్లైమేట్ కండిషన్స్, ఎందుకంటే ఒకరోజు చలిగా ఎండగా వర్షాలు అన్నీ ఉంటాయి కాబట్టి. అట్ ద సేమ్ టైం బయట ఉంటాం కాబట్టి రకరకాలైన ఫుడ్స్ తీసుకుంటుంటాం కాబట్టి అన్ని రకాలైన సమస్యలు వస్తాయి. దాంట్లో ఆయన కూడా ఫేస్ చేశాడు ఎక్కువ. బ్లిస్టర్స్ వచ్చేసి పాదాలకి, జనాలు మామూలుగా షేక్ హ్యాండ్ ఇస్తుంటారు కదా, ఆ ఇచ్చే ఆతృతలో అయినవి కొంతమంది నెయిల్స్ ఉండి నెయిల్ బైట్స్ వచ్చేసేయడం, బ్లీడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు. ఇన్ఫెక్షన్ కాదు, కట్లు అయినా వేసుంటాం కదా, బ్లూ టేప్స్ వేసుంటా. ఎందుకంటే ఇప్పుడు జనాల్లో షేక్ హ్యాండ్ వేయాలని పట్టుకుంటారు, వెహికల్లో పోతా పట్టుకుని ఉంటున్నాడు, బట్ లాగినప్పుడు ఏంటంటే నెయిల్ కట్ అయిపోయి బ్లీడింగ్ వస్తుంటుంది. సో అట్లా వచ్చిన సందర్భాలు ఉన్నాయా? చాలా కోకొల్లలో అలాగని షేక్ హ్యాండ్ ఇవ్వడం మానలేదు. కాళ్ళు కూడా బొబ్బల కింద వచ్చేసి బ్రేక్ ఇచ్చేసే పరిస్థితి వచ్చింది అన్నారు, అప్పుడు నిజమేనా? అంటే నడవలేని పరిస్థితి, బ్రేక్ తీసుకోలేను సార్. ఎందుకంటే ఎంతసేపు అయినా జనాలు వాళ్ళు చెప్పే సమస్యల మీద తప్ప ఆయన మీద ఆయనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. అది ఏదే ఏమైనప్పినా సరే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారు, ఇప్పుడు మనకు కాళ్ళలో బొబ్బలు అదే మనకు వస్తే మనం ఎలా నడుస్తాం? కుంటుకుంటూ నడుస్తాం కదా. మరే ఆయన వీడియో విజువల్స్ ఉంటాయి పాదయాత్రకి, చూడండి, ఎక్కడైనా ఆయన అట్లా లింక్ చేసినట్టు ఉంటుంది, ఉండదు. అంత బేరబుల్ కెపాసిటీ ఉంది ఆయనకి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.